ఎపిసోడ్ 367 అంతా పుకారే. ఘాటు దగ్గర నుండి కోటకి తిరిగొచ్చిన శశి జలపాతం గురించి ఎలా తెలుసుకోవాలని, ఎవరిని అడగాల అని ఆలోచిస్తుంది. సింహ అతని స్నేహితుల గురించి శశి ఆలోచిస్తూ, సింహబాబును అడుగుచున్నా. ఒత్తొత్తు, సింహబాబు పెరిగింది పట్నంలో. ఆయనకు చిన్నప్పటి జ్ఞాపకాలు సరిగ్గా గుర్తుండవు, కాబట్టి జలపాతం గురించి ఆయనకు తెలియకపోవచ్చు. అభినవ్ను అడుగుదామా? లేదు లేదు, అభినవ్ను కూడా అడగొద్దు. నేను ఈ ఒక్కటి అడిగితే తిరిగి నన్ను 10 ప్రశ్నలు అడుగుతాడు. పోనీ నరేంద్రని వద్దు, అతన్ని అడగడం శుద్ధ దండగ. ఇతను కూడా అచ్చం అభినవ్లాగే తెలివిగా తయారయ్యాడు. ఇక డయానా, అమ్మో అస్సలొద్దు, ఆమె కూడా అభినవ్లాంటిదే. ఇక మిగిలింది ఒక్కడే రుద్ర అని అనుకుంది శశి. రుద్రం చూస్తూ మనసులో, ఇక రుద్ర ఒక్కడే నేనేమైనా అడగగలను. రుద్ర అమాయకుడు కాబట్టి తిరిగి నన్ను కూడా ఏమీ అడగడు. ఇతన్నే నేను జలపాతం గురించి అడిగి చూస్తాను. రుద్రకి దాని గురించి ఎంతో కొంత తెలిసే అవకాశముంది అని నిర్ణయించుకుంది. వెంటనే శశి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రుద్ర దగ్గరికి వెళ్లగానే సోఫాలో కూర్చున్న అతను లేచి నిలబడ్డాడు. నిలబడ్డ రుద్ర శశితో, అరే శశి, బయటికెళ్ళొచ్చావా? ఇవాళ ఎలా ఉంది వాతావరణం అని అడిగాడు. అందుకు శశి నవ్వు రాకపోయినా నవ్వుతూ, బానే ఉంది రుద్ర అని చెప్పగానే రుద్ర ఇంకేం మాట్లాడలేదు. ఇక శశి సరాసరి విషయం గురించి అడుగుతూ, ఆ రుద్ర, నిన్నొకటి అడగాలి అని మొహమాట పడుతూ అంది. శశి అలా అనగానే రుద్ర స్పందిస్తూ, అడుగు శశి, ఏమడగాలనుకుంటున్నావు అని అన్నాడు. వెంటనే శశి మొహమాటంగా, ఇక్కడ దగ్గరలో ఏదైనా జలపాతముందా? అక్కడ నీళ్లు కింద పడితే ఓమన్న శబ్దం వస్తుంది అని అడిగింది. శశి అలా అడగగానే రుద్ర మొహంలో రంగులు మారిపోయాయి. శశి ప్రశ్న విని షాక్ అయిన రుద్ర ఆమెనే చూస్తున్నాడు. శశి మళ్లీ రుద్రతో, చెప్పు రుద్ర, మౌనంగా ఉన్నావేం? నీకు ఓం అనే శబ్దం వచ్చే జలపాతం ఎక్కడుందో తెలుసా అని ప్రశ్నించింది. రుద్ర శశి వంకే చూస్తూ, నీకా జలపాతం గురించి ఎలా తెలిసింది అని అడిగాడు. అందుకు శశి బదులిస్తూ, ముందే జలపాతం ఎక్కడుందో చెప్పు రుద్ర, నువ్వు దాన్ని చూసావా అని అడిగింది. అందుకు రుద్ర లేదని చెయ్యొప్పుతూ, లేదు శశి, ఆ జలపాతాన్ని నేను చూడలేదు అని బదులిచ్చాడు. రుద్ర సమాధానం విన్న శశి అతన్ని అనుమానిస్తూ, మరి ఆ జలపాతం గురించి నీకెలా తెలిసింది? తెలిస్తేనే నువ్వు నన్ను అనగలవు కదా అని అడిగింది. రుద్ర శశికి అర్థమయ్యేలా చెప్తూ, శశి, నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. నేను ఆ జలపాతాన్ని చూడలేదు, కాని దాని గురించి విన్నాను అని చెప్పాడు. వెంటనే శశి, ఏం విన్నావు రుద్ర అని అడగ్గా రుద్ర బదులిస్తూ, ఏం విన్నానంటే, ఈ చుట్టుపక్కల ఒక రహస్య ప్రాంతంలో ఒక జలపాతముంది. అక్కడ నీరు కింద పడితే ఓమనే శబ్దం వినిపిస్తుంది. అంతేకాకుండా అది ఒక దివ్యమైన ప్రాంతమని కూడా విన్నాను. అందుకే అక్కడ ఓమనే శబ్దం వినిపిస్తుంది. దివ్యమైన ప్రాంతం అవడం వల్ల అక్కడ పూజలు చేసేందుకు కొంతమంది పూజారులు వెళ్లేవారు. ఆ ప్రదేశంలో ఈశ్వరుడుండడం వల్ల అక్కడ పూజలు చేస్తే సరాసరి ఈశ్వరుడు దీవెనలు అందుతాయనే నమ్మకం. ఇది ఒక రకంగా మోక్షం పొందడమే, కాని అక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఉంది అని అన్నాడు. వెంటనే శశి, ఏంటి అని అడిగింది. అందుకు రుద్ర, అక్కడికి సాధారణమైన మనుషులు వెళ్లడం నిషిద్ధం, కొంతమంది పూజారులు మాత్రమే అక్కడికి వెళ్లవచ్చు అని చెప్తుంటే శశి, ఎందుకలా? దేవుడికి సంబంధించిన ప్రాంతం అంటే అక్కడికెవరైనా వెళ్లే హక్కుంటుంది కదా అని అడిగింది. రుద్ర బదులిస్తూ, ఎక్కడైనా అలాగే ఉంటుంది, కాని ఆ ప్రాంతానికి మాత్రం లేదు. ఇక్కడి పూజారుల వాదన వేరేలా ఉంది. మనుషులు ఎన్నో పాపాలు చేయడం వల్ల వారంతా పాపులయ్యారని, వీరు మిగతా దైవక్షేత్రాలకు వెళ్లి వాటికి కూడా పాపాలనంటించారని, వాళ్ళిక్కడికొస్తే ఈ జలపాతానికి కూడా పాపాలంటుకుంటాయని వీరి వాదన. అప్పుడు ఈశ్వరుడి జలపాతం దగ్గరకు రాడని కూడా అన్నారు. అందుకే ఈ జలపాతం ఉనికి చాలా రహస్యంగా ఉంచారు. దీని గురించి మామూలు మనుషులకు తెలియదు. అంతేకాదు, ఈ జలపాతం ఒకటుందన్న విషయం కూడా పూజారి కనిపెట్టాడు కాబట్టి దీని గురించి పూజారులకు మాత్రమే అవగాహనుంది అని వివరించాడు. రుద్ర చెప్పింది విన్న శశి, ఈ జలపాతం గురించి తెలిసిన పూజారెవరో నాకు చెప్పవా రుద్ర అని అడిగింది. శశి అలా అడగగానే రుద్ర నవ్వుతూ, నేను క్రిస్టియన్ అని నీకు తెలుసు కదా శశి, పూజారుల గురించి తెలియడానికి నేనేమైనా గుడికెళ్తానా అని అన్నాడు. అందుకు శశి, మరి జలపాతం గురించి నీకిన్ని విషయాలు ఎలా తెలిసాయి అని అడిగింది. రుద్ర సమాధానమిస్తూ, ఊళ్ళో వాళ్ళు అనుకుంటుంటే విన్నాను. చిన్నప్పటినుండి నేను కూడా ఈ జలపాతం గురించి కేవలం విన్నాననే చెప్తున్నాను శశి, నీకా జలపాతం గురించి తెలియాలంటే గుడికెళ్లేవారిని అడిగి తెలుసుకో అని సలహా ఇచ్చాడు. రుద్ర సలహా విన్న శశి ఇంకేం ఆలస్యం చేయకుండా, ఎన్ని చెప్పిన వాడివి, నేనెవర్ని అడగాలో కూడా నువ్వే చెప్పరాదు అనంది. ఎవరిని అడగాలని ఆలోచిస్తున్న రుద్ర
నువ్వు అభినవ్ని అడుగు శశి, వాడికి దీని గురించి తెలిసే అవకాశముంది. పైగా వాడికి ఇలాంటి వాటి మీద చాలా జ్ఞానం ఉంది అని చెప్పాడు. రుద్ర శశి ఇలా మాట్లాడుకుంటుండగా అక్కడికి అభినవ్ వచ్చాడు. అభినవ్ని చూసిన రుద్ర వెంటనే సంతోషిస్తూ, అరే అభి, నువ్వొచ్చావా? మేమే నీ దగ్గరకు వద్దాం అనుకున్నాం అని అన్నాడు. రుద్ర మాటలకి అభినవ్ వారిద్దరినీ చూస్తూ, నా దగ్గరకా? ఎందుకు అని ఆశ్చర్యంగా అడిగాడు. వెంటనే రుద్ర, జలపాతం గురించి అడగడానికి, నీరు కింద పడగానే అక్కడి నుండి ఓం అనే శబ్దం వస్తుంది కదా, ఆ జలపాతం, అదెక్కడుందో నీకు తెలుసా అభి అని అడిగాడు. రుద్ర ప్రశ్న అడగ్గానే అభినవ్ కాసేపు మౌనంగా ఉన్నాడు. మళ్లీ వెంటనే అభినవ్ తల అడ్డంగా ఊపుతూ మెల్లగా, లేదు, నాకు తెలీదు, కాని నువ్వు ఆ జలపాతం గురించి ఇప్పుడెందుకు అడుగుతున్నావు అని అడిగాడు. అందుకు రుద్ర బదులిస్తూ, నేను కాదురా, ఈ శశి అడుగుతోంది అని చెప్పగానే అభినవ్ శశి వైపు చూస్తూ, శశి, నువ్వెందుకు అడుగుతున్నావు? అసలు ఆ జలపాతం గురించి నీకెలా తెలిసింది అని ప్రశ్నించాడు. అభినవ్ అడిగిన ప్రశ్నకు శశి అప్పటికప్పుడు ఏదో ఒక కారణం ఆలోచించి, అదే అభినవ్, ఇవాళ సాయంత్రం నేను ఘాట్ దగ్గరికి వెళ్లినప్పుడు ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకుంటూ కనపడ్డారు. వారి దగ్గర నుండే నేను జలపాతం గురించి విన్నాను. దాంతో నాకు అక్కడికి వెళ్లాలనిపించింది. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అని అబద్ధం చెప్పింది. శశి సమాధానం విన్న అభినవ్ తెలివిగా, జలపాతం గురించి ఆ ఆడవాళ్ల దగ్గర విన్నప్పుడు అదెక్కడుందో కూడా వాళ్లనే అడగాల్సింది అని అన్నాడు. అభినవ్ అలా అనగానే శశి కూడా తెలివిగా సమాధానమిస్తూ, అడిగాను అభి, కాని అది ఎక్కడుందో వాళ్లకు తెలియదని చెప్పారు, నన్నేం చేయమంటావు అనంది. శశి మాటలకి అభినవ్ స్పందిస్తూ, ఆ ఆడవాళ్లకెందుకు తెలియదో చెప్పనా? అలాంటి ఒక జలపాతమే లేదు కాబట్టి, అర్థమవుతుందా అని చెప్పాడు. అభినవ్ అలా అనడంతో శశి హడావిడిగా, కాని ఈ రుద్ర జలపాతం ఉందని, అక్కడికి పూజారులు అని చెప్పబోతుండగా అభినవ్ అడ్డుకుని, అలాంటిదేం లేదు శశి, పూజారులు కూడా ఎక్కడికీ వెళ్లరు, ఇదంతా గ్రామస్తులు పుట్టించిన పుకార్లు మాత్రమే. మన ఊళ్ళో పుకార్లు పుట్టడానికి పెద్దగా సమయం పట్టదు. 100 మంది 1000 రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పుకార్లన్నింటినీ నువ్వు నమ్మితే ఏకంతే అని ఆమె మాటల్ని కొట్టిపారేశాడు. వెంటనే శశి, కాని అభినవ్ అని ఇంకేదో చెప్పబోతుండగా అభినవ్ మళ్లీ అడ్డుకుని, శశి, అలాంటి జలపాతం ఏమీ లేదని నీకు చెప్పాను కదా, ఈ మధ్య నువ్వు బయటకు ఎక్కువగా వెళుతున్నట్టున్నావు, కొంచెం తక్కువగా వెళ్ళు, లేదంటే నీకే మంచిది కాదు, చీకటితో పాటే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది అని అంటూ అభినవ్ ఇంకేం వినకుండా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అభినవ్ వెళ్లిపోగానే రుద్ర మనసులో, ఈ అభినవ్ శశితో అలా మాట్లాడుతున్నాడేంటి, పాపం శశి జలపాతం గురించి అడిగింది, అంతేకదా, చీకటితో పాటే ప్రమాదం కూడా ఉంటుందని శశికెందుకు చెప్తున్నాడు, అభినవ్ శశికేమైనా చెప్పాలనుకుంటున్నాడా అని ఆలోచిస్తున్నాడు. శశి కూడా మనసులో, ఈ రుద్ర అభినవ్ల ద్వారా ఆ జలపాతం గురించి తెలియకపోతే ఏంటి, నేనంత సులభంగా దీన్ని వదిలిపెట్టను, ఓం అనే శబ్దం చేసే జలపాతం ఖచ్చితంగా ఉందనేది నా నమ్మకం, అన్వేషి సీతాకోకచిలుక చెవుల ద్వారా నేను ఆ శబ్దాన్ని విన్నాను, ఎలాగైనా సరే నేనా జలపాతాన్ని వెతికి పట్టుకోవాలి, ఖచ్చితంగా ఆ చుట్టుపక్కలే నా శరీరం ఉంటుంది, అన్వేషి శక్తుల మీద నాకు పూర్తి నమ్మకముంది అనంది. ఇదిలా ఉండగా భైరవకోనలోని భవంతిలో చంద్రమౌళి అతనికి నమ్మకస్తుడైన రంగయ్యతో కలిసి ఎక్కడికో వెళుతున్నాడు. ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో చేతిలో లాంతర పట్టుకున్న రంగయ్య, చంద్రమౌళి చీకట్లో మౌనంగా నడుస్తున్నారు. చంద్రమౌళి ముందుకు నడుస్తూ, చూడు రంగయ్య, సురేష్ తర్వాత నాకత్యంత నమ్మకస్తుడివి నువ్వే, ఇప్పుడు మనం వెళ్లే చోటుకి కనీసం నా భార్యను కూడా తీసుకెళ్లను, నిన్ను నమ్ముతున్నాను కాబట్టే తీసుకెళ్తున్నాను, నా నమ్మకాన్ని వమ్ము చేయకు, నాకు కోపం వస్తే ఏం చేస్తానో నీకు తెలుసు కదా అని హెచ్చరించాడు. చంద్రమౌళి అలా అనగానే రంగయ్య స్పందిస్తూ, అలా మాట్లాడతారేంటయ్యగారు, అవసరమైతే నా ప్రాణమైన ఇస్తాను, కాని మీ నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయను, మీరే చెప్పండి, భరద్వాజ్ గారు, అదే మన రచయిత బాబుగారి గురించి నేనెప్పుడైనా ఎవరికైనా చెప్పానా అని అడిగాడు. రంగయ్య మాట అనగానే చంద్రమౌళి ఉన్న చోటే ఆగిపోయాడు. రంగయ్య ఇంకా మాట్లాడుతూ, మా పెద్దయ్యగారు కూడా నా మీద చాలా నమ్మకంతో ఉండేవారు, నేను అదే నమ్మకాన్ని కొనసాగించాను, ఒక రహస్యాన్ని ఎలా దాచిపెట్టాలో ఈ రంగయ్యకి బాగా తెలుసు, రచయిత బాబు రహస్యం అలాగే ఉంటుంది, ఈ రంగయ్య మాత్రం అస్సలు నోరు జారడు అని ధీమాగా చెప్పాడు. రచయిత అనగానే చంద్రమౌళి చాలా కోపంగా, అతను గురించి ఇప్పుడెందుకు, రచయిత గురించి నా దగ్గర ప్రస్తావించకూడదని నీకు చెప్పాను కదా, ఇదంతా వాడి వల్లే జరుగుతోంది, నాకీ కర్మ పట్టడానికి కారణం మా అన్నే అని భరద్వాజని తిడుతుంటే రంగయ్య మౌనంగా వింటున్నాడు. కాని తిరిగి ఇంకేం మాట్లాడలేదు, ఎందుకంటే చంద్రమౌళికి ఎదురు మాట్లాడితే ఏమవుతుందో రంగయ్యకి తెలుసు, అందుకే అతని వెనక మౌనంగా నడుస్తున్నాడు.
రంగయ్య కిందగదిలోకి అడుగుపెట్టగానే అక్కడ మొత్తం ఏదో కుళ్లిన వాసన రావడం గుర్తించాడు. వెంటనే రంగయ్య ముక్కు మూసుకుని చిరాగ్గా, ఇదేం కంపువాసనయ్యా అని అడిగాడు. చంద్రమౌళి అందుకు స్పందిస్తూ, ఈ చెత్త తీసేయడానికే నిన్నెక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి ఎదురుగా చేత్తో చూపిస్తూ, అటుచూడు కనిపిస్తోందా, దాన్నే నువ్వు శుభ్రం చేయాలి అని ఆదేశించాడు. చంద్రమౌళి చూపించిన వైపు రంగయ్య చూడగా అతని ఒళ్లు గగురు పొడిచింది. భయంతో అతని కాళ్లు చేతులు వణకడంతో చేతిలో ఉన్న లాంతర్ కదిలి ఆ గదిలో వెలుతురు వస్తూ పోతూ ఉంది. లాంతర్ కూడా ఆరిపోవడానికి సిద్ధంగా ఉంది. రంగయ్య ఇటువైపు చూస్తూ భయంగా, ఇదేంటి అని అడిగాడు. చంద్రమౌళి చూపించింది మాయాధారి అంతకుముందు వాడిపడేసిన కళ్లవైపు. ఆ కళ్లు వాడి చాలాకాలం అవడంతో కుళ్లిపోతున్నాయి. ఆ కళ్లమీద ఒక మనిషి ప్రశాంతంగా కూర్చునే అంత పెద్ద కుప్పుందక్కడ. బాగా నలిగిపోయిన కళ్ల నుండి రక్తం కారి ఇప్పుడా రక్తం నల్లగా మారిపోయింది. రంగయ్య మళ్లీ చంద్రమౌళితో, అయ్యగారు ఎన్ని కళ్ళెక్కడుంచొచ్చాయి అని అడిగాడు. రంగయ్య అడిగిన ప్రశ్నకు చంద్రమౌళి చిరాకు పడుతూ, రంగయ్య నీ యజమానిని నేను, నన్ను ప్రశ్నించడానికి నువ్వు నాకెజమానివి కాదు, నేను చెప్పింది చెయ్, అంతే, అర్థమైందా అని అన్నాడు. రంగయ్య కళ్లను చూసి భయపడుతూ, వీటినెందుకు శుభ్రం చేయాలయ్యా, ఇలాగే వదిలేయండి, ఈ గదికి ఎవరొస్తారు అని చెప్పాడు. రంగయ్య చెప్పింది విన్న చంద్రమౌళి ఆలోచిస్తూ, ఇప్పుడైతే ఎవరు రారు, కాని ముందు ముందొచ్చే అవకాశముంది. ప్రస్తుతం సురేష్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఒకవేళ సురేష్ గనక నోరు తెరిస్తే పోలీసులు ఖచ్చితంగా ఇక్కడికొస్తారు. వాళ్లకు గనక ఈ కళ్లు దొరికితే నా పని అయిపోయినట్టే. అందుకే తొందరగా శుభ్రం చేయ రంగయ్య అని అన్నాడు. రంగయ్యకిష్టం లేకపోయినా కూడా సరేనని చెప్పి ఆ కుప్పను శుభ్రం చేయడానికి ముక్కు మూసుకుని అక్కడికెళ్తున్నాడు. దగ్గరలో ఉన్న ఒక డబ్బాను తీసుకుని కుళ్లిన మాంసం వాసన వస్తున్న ఆ కళ్లని అందులో నింపుతున్నాడు. ఈగలు వాలుతున్న ఆ కుప్పని రంగయ్య శుభ్రం చేస్తుంటే ఆ గదిలో ఇంకేమేమున్నాయో అని చంద్రమౌళి చూస్తున్నాడు. కుప్పను శుభ్రం చేస్తున్న రంగయ్య చంద్రమౌళితో, అయ్యగారు ఇక్కడే కదా మాయదారి తన క్షుద్రపూజలు చేసింది, చూడండిక్కడ ఇంకా ఆమెకు సంబంధించిన వస్తువులున్నాయి అని చెప్పాడు. రంగయ్య మాటలకు చంద్రమౌళి స్పందిస్తూ, అవును ఇదదే చోటు, కాని ఇక్కడ ఆమె వస్తువులు మాత్రమే ఉంటాయి, ఆమె కూర్చుని క్షుద్రపూజలు చేసే చోటు వేరే అని అనగానే రంగయ్య ఆసక్తిగా, ఆ చోటు ఎక్కడయ్యగారు అని అడిగాడు. అందుకు చంద్రమౌళి సమాధానమిస్తూ, అదే అక్కడ అనంతమైన పెట్టే త్రికోణ అని చెప్పబోతూ ఆగిపోయి వెంటనే రంగయ్య మీద కోపంగా, నిన్నిక్కడికి పనిచేయడానికి తీసుకొచ్చాను రంగయ్య, తిరిగి నన్ను ప్రశ్నలు వేయడానికి కాదు అని అన్నాడు. చంద్రమౌళి కోపం చూసిన రంగయ్య, క్షమించండి అయ్యగారు అని చెప్పి మళ్లీ తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. రంగయ్య ఆ కుళ్లిన కళ్లకుప్పని చేతులతో పట్టుకుని డబ్బాలో నింపుతుండగా అతనికేదో తగిలినట్టు అనిపించింది. వెంటనే రంగయ్య చంద్రమౌళితో, అయ్యగారు ఒక్క నిమిషం, నాకిందులో ఏం దొరికిందో ఒకసారి చూడండి అని పిలిచాడు. వెంటనే చంద్రమౌళి రంగయ్య వంక చూడగా అతని కళ్లను అతను నమ్మలేకపోతున్నాడు. ఒక నమ్మశక్యం కాని వస్తువుని చూసినట్టు చంద్రమౌళి కనిపిస్తోంది. చంద్రమౌళి ఆ వస్తువుని చూస్తూ తనలో తానే, ఇది నేననుకుంటున్నదైతే కాదు కదా అని నోరెళ్లబెట్టాడు. ఇంతకీ ఆ వస్తువేంటి? ఆ వస్తువు మాయాధారికి చెందినదా?